హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా హెల్దీ అండ్ స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మోస్ట్లీ చాలామందికి తెలియకపోవచ్చు. సో అదేంటంటే తంబకాయలతో ఫ్రై అండి. తెలియని వాళ్ళ గురించే మోస్ట్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళకైతే యూ కెన్ స్కిప్. ఓకే, నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, తంబకాయ వేపుడికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ తంబకాయ కదా. సో ఇలా ఉంటాయండి. ఇవి మనకి మార్కెట్లో అంటే వెజిటేబుల్ మార్కెట్లో అలా ఎక్కడైనా సరే దొరుకుతాయి. అండ్ కాస్ట్ కానీ చాలా అంటే చాలా తక్కువగానే ఉంటాయండి. అండ్ ఇవి తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. చాలామందికి స్కిన్ అలర్జీ ఎలా ఉంటుంది, అలాగే మలబద్ధకం సమస్య కానీ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి చాలా మంచిదండి. వీక్లీ ట్వైస్ కానీ మీరు ఈ వేపుడు చేసుకొని తింటే, ముఖ్యంగా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం నుండి విముక్తి కలుగుతుంది. అలాగే స్కిన్ అలర్జీస్ కానీ ఇంకా హార్ట్ కానీ వీటిలన్నిటికీ చాలా మంచి వెజిటేబుల్ అండి. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే ఇలా వేపుడు చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే తంబకాయలని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అండ్ పీచు ఇలా వస్తుందండి. అంటే ఇప్పుడు మనం మునక్కాయలకు కానీ చిక్కుడుకాయలకు కానీ మనం ఎలా తీస్తామో అలాగ తీసుకోవాలన్నమాట. అందుకే నేను కట్ చేసే పద్ధతిగానే చూపిస్తున్నాను. ఓకేనా, సో ఇలా కట్ చేసుకున్న వాటిని నార్మల్గా మనం చిక్కుడుకాయలు వాటిని ఎలాగా ఉడికించుకుంటామో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని సేమ్ అలాగే అండి. సో నేనైతే మీకు చూపిస్తున్నాను. తంబకాయలు అలాగే వాటర్ వేసాను. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసి హై ఫ్లేమ్ మీదే ఉడికిస్తున్నానండి. లేదా మీరు కుక్కర్లో అయినా సరే పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ రప్పించేస్తే సరిపోతాయి. మరీ ఎక్కువగా కానీ ఉడికించొద్దు. ఆ కలర్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు తెలిసిపోతుంది ఉడికినాయి అన్న ఉద్దేశం. లేదంటే రెండు ఫింగర్స్ మధ్యలో ఇలా పట్టుకొని నొక్కినా కానీ మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నీట్గా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. అంటే వాటర్ నుంచి సపరేట్ చేసేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ వేసుకోండి. అండ్ ఆవాలు జీలకర్ర వేసేసుకొని పోపు పెట్టుకుంటున్నాము. చిటపట్లు ఆడిన తర్వాత ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న తంబకాయ ముక్కలను కానీ వేసేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం చిక్కుడుకాయని అలాగే గోరు చిక్కుల వేపుడు ఎలా చేస్తామో అలాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొత్తిమీర కానీ వేసేసుకొని ఇంకొకసారి అలా ఫ్రై చేసేసుకోండి. ఇంకా చివరిగా ఏంటంటే పప్పులు పొడి వేసేసుకొని ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. సో ఇలా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకొని దింపేసుకోవడమే. పప్పుల పొడి రెసిపీ కానీ మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు, అది చాలా ఈజీ. వేరుశనగ పప్పుని డ్రై రోస్ట్ చేసుకొని దానిలో తినేసినా పప్పు, కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు వేసేసుకొని బరకబరగ్గా అంటే కోర్స్గా మనం పౌడర్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే ఏ ఫ్రైలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పుల పొడి. ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తంబకాయ వేపుడు రెడీ అయిపోయింది గాయ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.